ప్రియ భగవద్ బంధువులారా, ఈరోజు మాఘమాసంలో సప్తమి. విశేషించి ఈరోజు రథసప్తమి అని పిలుస్తారు. ముందుగా మీ అందరికీ కూడా రథసప్తమి సందర్భంగా సాక్షాత్తు సవిత్రు సూర్యనారాయణుడు మీ అందరికీ మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాం. సూర్యుడు మంచి ఆరోగ్యాన్ని, మనిషికి విజయాన్ని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, విద్యని, సంపదల్ని అన్నిటినీ ఇస్తాడు. మనందరికీ తెలుసు, సత్రాజిత్ అనే ఆయనకి సెమంతకమణిని ఇచ్చాడు. ఆంజనేయ స్వామిని నవవ్యాకరణ పండితుడిగా తయారు చేశాడు. ధర్మరాజుకి అక్షయ పాత్రనిచ్చాడు ధౌమ్యుడనే ఆచార్యుని ఉపదేశం ద్వారా. అటువంటి గొప్ప స్థితి మనం సూర్యుడి దగ్గర చూస్తున్నాం. ఆ సవిత్రు సూర్యనారాయణ లోపల అంతర్యామిగా చతుర్భుజుడై శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ ఉంటాడు. అందుకే శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని మనం కీర్తిస్తూ ఉంటాం సూర్యుణ్ణి. అటువంటి ఆ సూర్యుల్లో అంతర్యామిగా ఉండే ఆ నారాయణుడు మనందరినీ సంరక్షించాలి అని ప్రార్థిస్తూ, రేపు భీష్మ అష్టమి అంటారు. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష అష్టమి రోజున భీష్ముడు నిర్యాణం చెందాడు. అటువంటి రోజున ఎవరైతే భీష్ముడి కోసం తర్పణాలు ఇస్తారో వారికి చాలా మంచిది అంట. భీష్మ తర్పణం చేయాలి. భీష్ముడి గురించి నీరు వదిలి 10 మందికి 4 ఫలాలను లేదు గోవులకి ప్రసాదాన్నో ఏదో చేదురుగాని. దాంతోపాటు ఆ తర్వాత వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది. భీష్మ ఏకాదశి అంటారు. శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అన్నమాట. అటువంటి పర్వదినాన విష్ణు సహస్రనామం చేయటం అనేది మనం మర్చిపోకూడదు. అందులో ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం. ఇలాంటి పర్వదినంలో సీతమ్మ అవతరించినటువంటి ఈ సంవత్సరంలో మనందరం కలిసి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ఉపదేశాత్మకంగా మన జిఎస్ స్వామి వారి ద్వారా స్వీకరించి తరిద్దాం. 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీరామనగరంలో 108 దివ్యదేశాల సమక్షంలో ఈ పారాయణ జరుగుతుంది. మనందరం సంసిద్ధమయ్యామని భావిస్తున్నాం. వికాసరంగిణి కార్యకర్తలకి, భక్తులకి, విష్ణు సహస్రనామ అభిమానులకి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ.